హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీలో ఎస్ఎస్సీ టెక్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీలో ఎస్ఎస్సీ టెక్ 2024 రిక్రూట్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 63వ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సీ టెక్ పురుషులు, 34వ ఎస్ఎస్సీ టెక్ ఉమెన్ కోర్సుల కోసం ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు ఫారంలను సమర్పించవచ్చు. అవివాహిత పురుషులు, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, భారత సైన్యంలో ఎస్ఎస్సీలో విధులు నిర్వహిస్తూ మరణించిన భారత సాయుధ దళ రక్షణ సిబ్బందికి చెందినటువంటి వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. షార్ట్లిస్ట్ చేయబడినటువంటి అభ్యర్థులు 49 వారాల పాటు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇక ఖాళీల వివరాలు చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ మొత్తం 381 ఖాళీలు భర్తీ చేస్తారు. వీటిలో ఎస్ఎస్సీ టెక్ 350, ఎస్ఎస్సీ టెక్ మహిళలకు 29, రక్షణ సిబ్బంది వితంతువులకు 2 ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హతలు, విద్యార్హత, అవసరమైనటువంటి ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణత, ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే. వయోపరిమితి, ఎస్ఎస్సీ టెక్ పురుషులు మహిళా అభ్యర్థులకు 1 అక్టోబర్ 2024 నాటికి వయస్సు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది వితంతువులకు 1 అక్టోబర్ 2024 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎంపిక చేయ విధానం. రిక్రూట్మెంట్ ప్రక్రియలో 2 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 క్లియర్ చేసిన వారు స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 1లో ఫెయిల్ అయిన వారు అదే రోజు రిటర్న్ చేయబడతారు. దరఖాస్తు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. joinindianarmy.nic.in అధికారిక వెబ్సైట్ సందర్శించాలి. ఆఫీసర్ ఎంట్రీ దరఖాస్తు లాగిన్ ఎంచుకొని నమోదు సెలెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ వినియోగదారు పేరును క్రియేట్ చేయడానికి సైన్అప్ ప్రక్రియ పూర్తి చేయాలి. లాగిన్ అవ్వాలి. మీ అకాడమిక్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయాలి. ఫీజు చెల్లించి అవసరమైనటువంటి ఫైళ్లను అప్లోడ్ చేయాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత నిర్ధారణ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రింటౌట్ తీసుకోవాలి. ఎంపిక ప్రక్రియ. ఎంపికైనటువంటి అభ్యర్థులు శిక్షణ కాలంలో లెఫ్టినెంట్కు పూర్తి వేతనం అలవెనుసని ఇస్తారు. కోర్సు ప్రారంభమైనటువంటి తేదీ నుంచి ఫ్రీ కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో రిపోర్టింగ్ తేదీ నుంచి లెఫ్టినెంట్ ర్యాంక్లో ప్రొబేషన్పై షార్ట్లిస్ట్ సర్వీస్ కమిషన్ మంజూరు చేయబడుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత పే అలవెన్సులు చెల్లించబడతాయి.